నా కొడుకు ఎక్కడరా మర్యాదగా నా కొడుకుని నాకు అప్పచెప్పు లేదంటే నేను మనిషిని అనుకుంటున్నావేమో కాదు పశువుని పసి పిల్లల దగ్గర నుండి కొండు ముసలళ్ళ దాకా అందరిని చంపే పశువుని వీడు నిన్నటి దాకా పశువే ఈ రోజు సడన్ గా పరమాత్ముడైపోయాడు వీడి కూతురికి నా కొడుక్కి ఇక్కడే పెళ్లి జరగాలి వీడి ఆస్తి మొత్తం నాకే రావాలి అది నువ్వే చెయ్యాలి లేదంటే ఇక్కడున్న అందరినీ చంపేస్తా రేయ్ నీకు తెలుసో లేదో నీ తండ్రిని చంపింది నేనే అరే ఏంట్రా మురుగుతూ వస్తున్నారు అందరినీ పెట్రోల్ పోసి తగల పెట్టేస్తా ట్యాంకర్ తో సహా వచ్చా కొత్తగా వచ్చిన పెట్రోల్ అంట ఎక్కువ మైలేజీ ఇస్తుంది ఎక్కువ మందిని కాలుస్తుంది రేయ్ నా కొడుకుని బయటకు తీసుకురా ఏంట్రా మాట్లాడు రేయ్ నేను పూజించే ఈ లక్ష్మీ నరసింహ స్వామి మీద ఒట్టు ఈ రోజు నిన్నిక్కడే నరికేయకపోతే నేను రంగారావు భూపతి కొడుకునే కాదు సభాష్ అదిరా ఆకసి ఉండాలిరా ఆకసి ఉండాలి ఈ గొడవ నీకు నాకు మధ్య ఇందులో నీ వాళ్ళు చావద్దు నా వాళ్ళు చావద్దు నేను ఒక్కడనే వస్తా నువ్వు మగాడు అయితే ఒక్కడవే రా ఇవాళ నువ్వు నేను ఒక్కళ్ళే ఉండాలి రారా ధైర్యం చాలట్లా నువ్వు మగాడు అయితే రారా నిన్ను చంపి నీ సమాధి మీద పోలవరం ప్రాజెక్ట్ పునాదులు లేపుతాం రారా రా రేయ్ నువ్వు నా తోడంతా ఉన్నావురా తుక్కి చంపేస్తా రా రేయ్ ఎరా నా ఆస్తి కావాలరా నీకు ముక్కలు ముక్కలు కింద నరికేస్తా వాడి నన్ని మాటలనే ముందు వాడెవరో నువ్వొక్కసారి తెలుసుకోవాలి నువ్వెవడో తెలుసుకోవాల్సిన అవసరం నాకేంట్రా తెలుసుకోవాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు నువ్వు రంగారావు భూపతి కొడుకు వాడు మీ కాలేజీలో చేరడానికి కారణం నేను నిన్ను ప్రేమించడానికి కారణం నేను వాణ్ణి పెంచింది నేను చదివించింది నేను వాడు ఆశ అడిగింది వాడు అనుభవించడానికి కాదు నా అన్న ఆశయం కోసం దాన్ని సాధించడం కోసం నువ్వు తినే తిండి వాడిది తిరిగే కారు వాడిది ఆఖరికి మీ నాన్న పీల్చే శ్వాస కూడా నా అన్న పెట్టిన భిక్ష నా మేనల్లుడు పులి పులిబిడ్డ ఒక్కటే కుత్తు రెండో కుత్తుకుండా ఈరోజు నేను వదిలినా ఆ రోజు నా తండ్రి వదిలినా ఒక్కటే కారణం నువ్వు నా మేనత్త మేనలో తాలి కట్టటమే లేకపోతే నీ తలని ఆ రోజు ఆయనైనా తీసేవాడు లేదా ఈరోజు నేనైనా తీసేవాడిని పోరా చూడు వచ్చే 21వ తారీఖున రథ సప్తమికి నీ కూతుర్ని పెళ్లి కూతురుగా తీసుకుని పోలవరం రావాలి ఆస్తి కాగితాలతో సహా ఆ రోజే నా తండ్రి ఆశయం నెరవేరాలి లేకపోతే నేను మా నాన్నంత మంచోడు మాత్రం కాదు భూపతి గారు ఇది 150వ సార్ అనుకుంటాను మీరు పోలవరం ప్రాజెక్ట్ కోసం సర్వే చేయడం మాదే ఉంది సార్ మా డ్యూటీ మేము చేస్తున్నాం ఎస్ మీ డ్యూటీ మీరు చేస్తున్నారు యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ సాలరీ నాట్ ఫర్ ది సొసైటీ యు ఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ
to satisfy the politicians, not for the public. You are doing your duty for the sake of your status, not for the service. ఇదేనా మీరు చేస్తున్న డ్యూటీ? అది కాదు భూపతి గారు, ఆ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ఈ పార్టీ గెలిచినప్పుడు ఒకసారి, ప్రైమ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, చీఫ్ మినిస్టర్ మారినప్పుడు ఒకసారి, ప్రతిసారి వచ్చి కొత్తగా సర్వేలు చేసి రిపోర్ట్లు రాసి కాంట్రవర్సీ చేసి ఆ ఫైల్ ని తీసి ఓ మూల పారేసి పోవడం, ఇస్ దట్ వాట్ యు కాల్ డ్యూటీ? బాగుంది, చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్ కట్టి గోదావరి నీళ్లు సరిగ్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో 24 లక్షల ఎకరాలకు సాగునీరు దొరుకుతుంది, 7 లక్షల ఎకరాల మెట్ట భూమి సాగులోకి వస్తుంది, 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, లక్షలాది మంది పేద రైతులకు కూలీలకు తిండి దొరుకుతుంది. ఈ నిజాలన్నీ అందరికీ తెలుసు, కానీ ఎవరు ఏం చేయరు? ఎప్పుడో 1946లో మొట్టమొదటిసారిగా పోలవరం ప్రాజెక్ట్ కట్టాలని నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి ఇదిగో ఈ శిలాఫలకం వేశారు. దశాబ్దాలు గడిచిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి, ఫలితం మాత్రం శూన్యం. ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ లో పుట్టిన గోదావరి నది రాష్ట్రాలు దాటి ఇక్కడకు ప్రవహిస్తూ వచ్చేది ఎవరికీ ఉపయోగపడకుండా వెళ్లి నరసాపురం దగ్గర సముద్రంలో కలిసిపోవడానికి కాదు సార్, తన నీళ్లను పాదుగా ఇచ్చి పంట పొలాలను బిడ్డలుగా పెంచాలని, బంగారం పండించాలని. కాని ఏం జరుగుతుంది? కళ్ల ముందు 70% గోదావరి నీళ్లు వృధాగా వెళ్లి సముద్రంలో కలిసిపోతున్నాయి. ఏమిటి దీనికి పరిష్కారం? క్షమించండి సార్, ఇది గవర్నమెంట్ పాలసీ మేటర్, నన్ను అడిగి ఏం ప్రయోజనం లేదు. అయితే అడగవలసిన వాళ్ళని అడుగుతాను. రంగస్వామి అయ్యా, రేపొద్దున్నే రైతులందరినీ కాటన్ దొర విగ్రహం దగ్గరకు రమ్మని చెప్పు. ర్యాలీగా బయలుదేరి హైదరాబాద్ వెళ్దాం. గోదావరి తల్లి గుండె ఘోషను గొంతెత్తి వినిపిద్దాం. పాప వైపు చూశాడని ఒకటి కళ్ళు పీకేశాం, చిన్నపిల్లాడిని వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను. నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు అంటే మా అన్న కావాలనా? అబ్బే అదే లేదన్నా. చూసావో, కళ్ళు పీకేస్తా. నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? ప్రాణాలకు తెగించి తెచ్చాదే, నా ప్రాణ స్నేహితుడి కొడుకుని చంపేశావు కదే. నేనిచ్చింది నువ్వు తెచ్చిన బిడ్డని కాదయ్యా, మన బిడ్డని. ఏంటది? అవునయ్యా, నువ్వు తెచ్చిచ్చిన బాబు బతికే ఉన్నాడు. ఐదోతనాన్ని వదులుకున్న ఆడదాన్ని చూశాను, కాదు అమ్మతనాన్ని వదులుకున్న ఆడదాన్ని నిన్నే చూశాను. నువ్వు చేసిన త్యాగం, నువ్వు దేవతవే. వీడు మన దేవుడి బిడ్డయ్యా, మన బిడ్డ, నా బిడ్డయ్యా, నా బిడ్డ. బాబు బాబు గొడవలొద్దు బాబు, నిన్ను మా సోమరాజు గారు తీసుకురమ్మన్నారు. ఆడు సోమరాజు అయితే నాగేంటి, పోతిరాజు అయితే నాగేంటి, నాతో పని ఉంటే ఆడనే రమ్మను. నీకు నోరు లెగిస్తే నాకు చెయ్యి లెగుస్తుంది, పగిలి పొద్ది. రానన్నాడు, రానడం అంటే రానడం ఏంటంటే రానన్నాడు. నేను రమ్మన్నాను చెప్పావా? అది చెప్పాకే రానన్నాడు. నేను సోమరాజుని రమ్మన్నాను చెప్పావా? అదే మేము చేసిన తప్పు. అదేంటి? నీ పేరు సోమరాజు అని చెప్పాము, సోమరాజు అయితే నాకేంటి, పోతురాజు అయితే నాకేంటి, అవసరమైతే నిన్నే వాడి దగ్గర చేసామన్నాడు, అంతేగాని వాడు మాత్రం రానన్నాడు. అసలు ఏమనుకుంటున్నాడు వాడి గురించి? వాడు సేమ్ డైలాగ్, వాడు అన్నాడు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళాలా? హీ ఇస్ ఆన్ ద వే, వచ్చేస్తున్నాడమ్మా, అదే మాట్లాడుకుంటున్నావు. రానన్నాడు కదా, వెళ్ళి తీసుకొస్తావరా? ఆంటీ మీరు కాస్త బయటకు వెళ్తారా, నేను అంకుల్ తో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్వు కూడా. ఏంటి అంకుల్ ఎలా ఉంది? నిన్ను చూస్తారా, కడుపులో దేవేస్తుంది. నీకు ట్విస్ట్ ఏమన్నా? నువ్వు తాగింది ఒరిజినల్ పాయిజన్ కాదు, డమ్మీ పాయిజన్. చూడు, నువ్వు ముదురు అయితే నేను దేశ ముదురు, నువ్వు కంత్రి అయితే నేను దినకంత్రి, నువ్వు బోకు అయితే నేను పోరం బోకు. నీ కుళ్ళు తెలియదు అట్లా నా దగ్గర ప్రదర్శించుకో, నీ ఆస్తిని నీ కూతురు నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. ఏంటి మళ్ళీ చెప్పు? నీ ఆస్తిని నీ కూతుర్ని నా చేతిలో పెట్టు, హ్యాపీగా చూసుకుంటా. నువ్వు ఇది నేను హాస్టల్ అనుకుంటున్నావేమో, కాదు పులి 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 బోన్లోకి వచ్చావు. అడవిలో ఉన్నా బోన్లో ఉన్నా పులి పులేరా డొంగరే.
అన్నా అన్నా అది వీడేలా కాదు యశ్వీరంగారావు అది అమ్మా కాబోయే వధు వరులు ఇద్దరు కూడా కళ్యాణ వస్త్రాలు మార్చుకొని రండి అన్నా పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారనా తరుణ్ ఆగండి వాడిని ఏం చేయకండి వాడి దగ్గర నా కొడుకు ఉన్నాడు తెలివైనోడు బాస్ సౌరాజం నువ్వు మనిషిగా మారడానికి నీకు ఇదే ఆఖరి అవకాశం మారు మారి నేను చెప్పినట్టు పోలవరం రా రాకపోతే నువ్వు తీసుకురా లేకపోతే నీకు ఒక్కడే కొడుకు అనుకుంటాను ఇక వాడు నీకుండడు వస్తా అన్నా ర్యాగింగ్ అంటే మనలో మనమే చేసుకోవాలి కానీ ఆ రౌడీగాలతో మనకెందుకన్నా అసలు నేను మామూలుగా కొట్టను కానీ కొట్టడం మొదలుపెట్టాను అనుకో చిత్తకు కొట్టేస్తాను ఇదిగో అయింది ఏదో అయిపోయిందిలే కానీ మనసులో ఏం పెట్టుకోకు పెట్టుకున్నావు అనుకో పెట్టుకోలే చూస్తే అర్థమైపోతుంది సరేనా బాయ్ అన్నా లెటర్ మంది వాళ్ళన్నా ఆ తెలియక నువ్వు నన్ను కొట్టేశావు ఇమ్మని చెప్పి వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను వాళ్ళు కొట్టేశాను మరి ఇచ్చి నేను తప్పు చేశాను కాబట్టి నన్ను కొట్టనన్నా పర్లేదురా పో లేదన్నా ఇందులో నా తప్పుంది కొట్టనన్నా వద్దులేరా లేదన్నా నా తప్పుంది కొట్టండి వద్దన్నానా మరి నేను చేసిన తప్పు కాదా అన్నా కాదులే పో అయితే సారీ చెప్పన్నా సారీ చెప్పన్నా మొండి రాయాలా సారీ నేనాడి భయపడటమేంటి తొక్క మరి ఇల్లు నాలుగు పీకువాడిని నేను ఒక్కరేనా ఏ భయపడుతున్నావా నేనెందుకు భయపడతాను నాకేం భయం మరి నీకు భయం లేదు నాకు భయం లేదు అలా మెయింటైన్ చెయ్యి